బైబిల్లో కీర్తనలు 27:3 దావీదు భక్తుడు రాస్తూ, నాతో యుద్ధం చేయుటకు తండ్రి దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకుందను అని అంటాడు. ఈరోజు అట్టి ధైర్యం మీకుందా? లేదా ఊరికి ప్రతి చిన్న విషయానికి భయపడేవారుగా ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈరోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో 2 రాజులు 6 ఎలీషా భక్తుణ్ణి దేవుడు వాడుకుని చేసిన కొన్ని అద్భుత క్రియలను చూడవచ్చు. అయితే దీనిలో ఒక విషయం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సిరియా రాజు ఇస్రాయేల్తో యుద్ధం చేయాలని దండు ఏర్పాటు చేసుకుని మాటుగాలను పెట్టి ఇస్రాయేల్ రాజును యుద్ధానికి పిలిచిన ప్రతిసారి ఎలీషా అతని పన్నాగాలను మొదటే ఇస్రాయేల్ రాజుకు తెలియజేస్తాడు. అయితే ఎన్ని ప్రణాళికలు వేసినా ఎవరో మనలో ఉండే ఒక వ్యక్తి విషయం చేరవేస్తున్నాడు అనుకున్న సిరియా రాజు చివరికి అది ఎలీషా ప్రవక్త అని తెలుసుకుని అతన్ని చంపడానికి విస్తారమైన దండును దోతానికి పంపిస్తాడు. ఆ ప్రాంతం నలుమూలలా సిరియా సైన్యం చుట్టుముట్టగా ఎలీషా ప్రవక్త శిష్యుడు భయపడతాడు. కానీ ఎలీషా భయపడ్డు. ఎందుకు తెలుసా? అతనికి దేవుని తోడుని గురించి బాగా తెలుసు. అందుకే తన శిష్యుడు కూడా చూసినట్లు ప్రార్థిస్తే ఆ పర్వతం చుట్టూ దేవుని అగ్నిరథాలు ఉన్నట్లు చూసి ఆశ్చర్యపోతాడు. దేవునికి స్తోత్రం. అవును, బహుశా మన నేత్రాలకు దేవుడు మన చుట్టూ ఉంచిన రక్షణ కంచె కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉన్నాడు. అందుకే దావీదు భక్తులు ధైర్యం విడవలేదు, ఎలీషా ప్రవక్త అసలు ఆ ధైర్యమే పడలేదు. మరి మనమెందుకు పరిస్థితులను చూసి భయపడుతున్నాం? అందుకే దేవుణ్ణి చూడండి, ఆయన మాటను నమ్మండి. ఆయన నమ్మదగినవాడు. అందుకే నిత్యం ఘనతా మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.